సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హౌ యూర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలాని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులిచ్చుకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్తపరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎంతంటే మగవాడితో సమానంగా, వాళ్ళకంటే మేమేం తక్కువ తినలేదు అనే అంతగా. టీవీల్లో వచ్చే సీరియల్స్ ప్రభావం ఉందేమో. మగవాళ్ళు బయట ఏదైనా గొడవ పెట్టుకొని వస్తే మహిళలు ఏం చేయాలి? సమాధానించాలి, గొడవ పెద్దది కాకుండా చేయాలి. అంతేగాని మగవాడిని రెచ్చగొట్టి మళ్ళీ గొడవలు పెట్టుకునేలా చేయొద్దు. కొందరు మహిళలు ఇలాగే చేస్తున్నారు. గొడవ పెట్టుకుని వచ్చిన మగవాడిని మళ్ళీ గొడవ పంపుతున్నారు. అక్కడ గొడవ పెద్దదై అవతల వాడి ప్రాణాలు తీసేస్తున్నారు. చివరకు జైలు గోడల మధ్య జీవితం గడపాల్సి వస్తుంది. ఏం సాధించినట్లు? ఓ మహిళలు, ఆవేశంతో కాకుండా కొద్దిగా బుర్ర, కొద్ది ఓపికతో ఉంటే సమస్య పరిష్కారం అయ్యేది కదా. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ జంట అటకాయించి తలపై కర్రతో కొట్టి హతమార్చారు. ఈ సంఘటన సింహాచలం సమీపంలోని లండగర్భు వద్ద జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకప్పుడు పల్లెల్లో నివసిస్తున్న జనాలు ఇప్పుడు పట్టణాల్లో నివసిస్తున్నారు. కనీస మౌలిక వసతులు, వైజ్ఞానిక విజ్ఞానం, పాశ్చాత్య ధోరణులు, యువకులు పట్టణాల వైపు వస్తున్నారు. దాంతోపాటే పెడదోవ పడుతున్న యువత లేకపోలేదు. మత్తు పదార్థాల వినియోగం బాగా పెరిగిపోయింది. గంజాయి మత్తులో తాగి జోగుతున్నారు. పోలీసులనిగా బాగా పెరిగింది. అందుకే ఎక్కడికక్కడ గంజాయి పట్టుబడుతూనే ఉంది. ఇప్పుడు ఆ పట్టుబడ్డ గంజాయిని తగలబెడుతున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో పట్టుబడ్డ గంజాయిని కుప్పగా పోసి అలా నిప్పు పెట్టారు. కాలి బూడిదైపోయింది. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు రవాణాపై నిర్మూలనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉక్కుపాదం మోపడానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులు మరియు మావోయిస్టులు ప్రాబల్యం గల ఏజెన్సీ ప్రాంతాలు కేంద్రంగా గంజాయి సాగు. విస్తరణ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతుండటంతో ఖచ్చితమైన సమాచారంతో గంజాయి అక్రమ రవాణా చేయువారిని పట్టుకుని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసి కోర్టులో పెట్టడం అనేది జరుగుతూనే ఉంది. ఇక తాజాగా ఏలూరు రేంజ్ పరిధిలో ఉన్నటువంటి 6 జిల్లాలు అనగా కాకినాడ తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని ఆయా పోలీస్ స్టేషన్లలో మొత్తం 457 కేసులలో స్వాధీనం చేసుకున్నటువంటి 66542 కేజీల గాంజాయిని కిర్లంపూడి మండలం పరిధిలో గల
జగపతి నగరం గ్రామ శివారులోని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజీ జి పాలరాజుతో పాటు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు, డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సురేంద్ర కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ పాల్గొన్నారు. కేజీలు కోనసీమకు సంబంధించి 686 కేజీలు, ఏలూరు జిల్లాకు సంబంధించి 14,787, వెస్ట్ గోదావరికి సంబంధించి 3,771, కృష్ణా జిల్లాకు సంబంధించి 4,802, అంటే మొత్తం 64,832 కిలోల గంజాయిని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, సౌత్ దగ్గర అక్కడ 2,000 రూపాయలు ఉన్నది కాస్త పట్టణాలకు లేదా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు మల్టీఫోల్డ్ 5 times దాని రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ డిస్ట్రక్షన్ అనేటువంటిది మనం కోర్టుల యొక్క పర్మిషన్, ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని కాల్చడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు రేంజ్కి సంబంధించి కాకినాడలో జరుగుతోంది, రేపు వైజాగ్ రేంజ్లోను, అదేవిధంగా గుంటూరు రేంజ్లోను, ఆ 26వ తేదీన కర్నూలు అండ్ అనంతపూర్ రేంజెస్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరందరికీ తెలుసు, పోయినసారి మనం ఆపరేషన్ పర్వతం మీద 2,00,000 కిలోలు మనం అక్కడ చేయటం జరిగింది. ఈ ఒక్క రేంజ్ లో ఇప్పుడు 65,000 కిలోల గంజాయి మనం ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోకస్ నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడమే కాకుండా అదేవిధంగా ఆల్టర్నేటివ్ పంటలకు వెళ్ళడం, ఆ పంటలకు వెళ్ళిన తర్వాత వాటికి మార్కెటింగ్ కల్పించడం, అవన్నీ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవటం మూలాన ఈ సంవత్సరం పంట మనకు చాలా తగ్గింది. అట్లాగే ఈసారి ఫోకస్ పట్టణాలలో వ్యక్తిగతంగా యూజ్ చేసేటువంటి, అంటే ఎవరైతే పట్టణాల్లో వ్యక్తిగతంగా యూజ్ చేస్తున్నారో, అంటే కాలేజెస్ అయి ఉండొచ్చు, అదేవిధంగా రిఫ్రాఫ్లు వాళ్ళు కూడా గంజాయి బ్యాచ్లు అంటూ ఉండటం వాళ్ళు తీసుకునేటువంటివి అయితే ఉండొచ్చు. ముఖ్యంగా మనకు ఈ చిన్న క్వాంటిటీస్లో సరఫరా ఏదైతుందో అది ఎక్కువగా మీకు అందరికీ తెలుసు, ఎక్కువగా ట్రైన్స్లో బ్యాగ్స్ క్యారీ చేసి తీసుకెళ్తాము. ఎందుకంటే మెయిన్ రూట్లో మనకు చాలా టోల్ గేట్స్ చెక్ పోస్ట్లు ఉండటం మూలాన దే విల్ బి క్యారీయింగ్ డిఫరెంట్లీ. అదే కాకుండా మనం అరెస్ట్ చేసినటువంటి 1,484 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చి ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడికి వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళు. వాళ్ళు ఎక్కువగా మనకు తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, కేరళ నుంచి లిక్విడ్ గంజాయి కోసం కేరళ నుంచి ఎక్కువగా మనకు ఈ తాకిడి ఉండేది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ గ్యాంగ్స్ కానీ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, ఈ నెట్వర్క్ను మనం దాని కన్సిడరబుల్గా మనం బ్రేక్ చేయడం జరిగింది. తర్వాత రెండవది ఏమిటంటే ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళ ఈ యాక్టులో ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఏంటంటే ఎవరైతే ఈ గంజాయి కల్టివేషన్ పాటుపడిన, ట్రాన్స్పోర్టేషన్ పాటుపడిన, డిస్ట్రిబ్యూషన్ అక్రమ సంపాదనల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతుంటారు. ఇంటి ముందు తిరిగే వీధి కుక్కకు చిన్న గాయమైతేనే మనసు ఎంతో గాయపడుతుంది, బాధపడుతుంది, అయ్యో పాపం అని అంటుంటాం. అలాంటిది మూగ జీవాలను చంపడానికి వాళ్లకు చేతులు ఎలా వస్తాయో తెలీదు. చంపడమే కాదు, వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చేసి మాంసం చేసి అమ్ముతున్నారు. అలాంటి ఓ ముఠా అటవీ అధికారులకు పట్టుబడింది. ఇప్పుడు వాళ్ళు జైలు ఊతలు లెక్క పెడుతున్నారు. 3 సాంబార్ జింకలను వేటాడిన వ్యక్తులను ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీనివాస్ గౌడ్, మధ్యమడుగు రేంజ్ అధికారి ఆదిత్యలు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని బక్కలింగాయపల్లి పరిసర పరివాహక ప్రాంతం అడవిలో సంచరిస్తున్న 3 సాంబార్ జింకలను రమావత్ మోత్యా శివ, కేత్యావత్ ఠాగూర్, కిషన్ శివ, నినావత్ తులసీరామ్లతో పాటు మరో 10 మంది వేటాడారు. అచ్చంపేట అటవీ శాఖ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకుని వారి నుంచి 1 తల, 4 కాళ్ళు, తల ఎముకలు, 5 కేజీల మాంసం, 2 గొడ్డళ్ళు, 2 కత్తులు, 1 బోటు ఇంజిన్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం పేద పిల్లలకు మంచి భోజనం పెట్టమని కోట్లకు కోట్లు హాస్టల్కు ఇస్తుంది. మంది సొమ్ముకు అలవాటు పడ్డ కొంతమంది నీచులు వాళ్ళను అలా పిలవాలన్న ఇబ్బంది. పంది కొక్కులు ఎలా ఉంది? ఇలా బాగుంది కదా? ఆ పంది కొక్కులు సరుకులు బొక్కుతున్నాయి. మంచిగా ఉన్న సరుకులు ఇంటికి తీసుకెళ్ళి పుచ్చిపోయినా పాడిపోయినా పాసిపోయిన ఆహార పదార్థాలు హాస్టల్లో విద్యార్థులకు వండి పెడుతున్నారు. అవి తిన్న చిన్నపిల్లలు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం, ఇలా ఏదేదో జబ్బులు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారు. వాళ్ళే మీ పిల్లలైతే, మిమ్మల్నే వాళ్ళే మీ పిల్లలైతే అలాగే పెడతారా? మిమ్మల్నేనండి ప్రభుత్వ సొమ్ము బొక్కి వాళ్ళను ఆసుపత్రి పాలేలా చేస్తున్న ప్రతి ఒక్కరిని అందరినీ అలాగే అడగాలి. అనంతపురం జిల్లా సింగనముల కస్తూర్బా బాలికల వసతి గృహంలో 10 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పది రోజుల క్రితమే 20 మంది విద్యార్థులు ఆ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విషయం మరవక ముందే కలుషిత ఆహారం తిని మళ్లీ కడుపు నొప్పితే విద్యార్థినులు సింగనమల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వసతి గృహంలో సిబ్బంది మధ్య గొడవల కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని విద్యార్థినులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పది రోజుల వ్యవధిలోనే విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ కావడం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.